గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయితే భారీ ఎత్తున అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం కూడా సుమారు ఇది 2 రోజులు నిర్వహించినప్పటికీ కూడా 13 లక్షల కోట్లు అయితే పెట్టుబడులు అయితే వచ్చున్నాయి. సుమారు 600,500 మందికి కూడా ఉద్యోగాలు అయితే వస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పబోతున్నారు. ఆ విషయాలు మనతో పంచుకోవడానికి పెందుర్తి శాసనసభ సభ్యులు అదీప్ రాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్, ఎలా చూడాలంటారు గ్లోబల్ సమ్మిట్, ఎలా చూడాలంటారు, ఎంత దిగ్విజయంగా చేసినందుకు ఒక విశాఖ ఎమ్మెల్యేగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా గర్వంగా ఉందండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక రకంగా ఒక దుష్ప్రచారం చేయాలి, ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, ఉన్న కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి దుష్ప్రచారాన్ని ఎల్లో మీడియా ద్వారా టీడీపీ వాళ్ళు ఏ రకంగా సర్క్యులేట్ చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. అయితే మనం చాలా సందర్భాల్లో చెప్పాం, సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే భయపడినట్టు కాదు, మరింత ఫోర్స్తో ముందుకు వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాళ్ళ కరోనా వల్ల 2 సంవత్సరాలు మనం ఈ సమ్మిట్ అనుకున్నది నిర్వహించలేకపోయాం. కానీ ఈసారి జరిగినటువంటి సమ్మిట్లో ఎంత పెద్ద ఎత్తున అసలు ఎవరూ కూడా, మేము కూడా ఊహించలేదు. వాస్తవానికి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా మేము కూడా ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనేటువంటి ఆలోచన అయితే మాకు లేదు. కానీ ఇవాళ కనీ విని ఎరిగినటువంటి విధంగా ఇవాళ దేశమంతా కూడా ఇవాళ విశాఖపట్నం వైపు చూసేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మరి ఆంధ్ర రాష్ట్రంలో రావడం, పెట్టుబడులు పెట్టడానికి మరి ప్రపోజల్స్ రావడం, అంతేకాకుండా దీని ద్వారా ముఖ్యంగా 600,000 పైచిలుకు మందికి ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే సచివాలయం వ్యవస్థ ద్వారా కానివ్వండి, ఇతర మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఇతర ఈ మధ్యన ఇచ్చినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్స్ కానివ్వండి, నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి కూడా 600,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఈ సమ్మిట్ జరగడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఎందుకంటే ఏ రోజు కూడా ఇవాళ అంబానీ, అదానీ లాంటి వాళ్ళు ఈరోజు విశాఖపట్నం గడ్డ వైపు చూసి విశాఖపట్నంకి వచ్చారు అంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇవాళ ఒక గొప్ప ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, విజన్ అంటే ఏమిటి అనేటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అండ్ మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా సరే అది ముందు తరాలకి ఏ రకంగా, ముందు భవిష్యత్తు తరాలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశం మీద అన్ని ఆలోచనలు కూడా చేస్తుంటారు. అందులో భాగంగా ఇది ఒక అద్భుతం అని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇవాళ మన భారతదేశం మొత్తం కూడా ఇవాళ విశాఖపట్నం వైపు చూసేటువంటి విధంగా ఇవాళ ఈ సమ్మిట్ జరిగింది. చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉందని చెప్తాను. ముఖ్యంగా ప్రతిపక్షాల ఆరోపణలు ఏంటంటే చాలా వరకు ఐప్యాక్ టీం వాళ్ళు కానివ్వండి, స్టూడెంట్స్ని కానివ్వండి, వీళ్ళంతా తీసుకొచ్చి నడిపించున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పూర్తిగా కూడా అవాస్తవం ఇవంతా కూడా 13, ఎందుకంటే ముందు నుంచి అమర మినిస్టర్ గారు కూడా 2 లక్షల కోట్ల నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, సడన్గా దీన్ని 13 లక్షలు పెంచారు అంటే లైక్ అప్పట్లో మేము 18 లక్షల కోట్లు చెప్పాము, 3 సంవత్సరాలు కలిపి చెప్పాం కాబట్టి, 1 సంవత్సరంలో చేశారు కాబట్టి 18 లక్షల కోట్లు చేసి చూపిస్తున్నారు తప్ప ఇది పూర్తిగా అవాస్తవం, ఇందులో 10% కూడా వాస్తవం లేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు అది? అంటే చిన్నప్పుడు మాకు కూడా ఏవో కథలు చెప్తుంటే నమ్మేవాళ్ళండి. ఇంట్లో మనం ఏదో మనం ఏడుస్తుంటే మనకి చెప్పడానికి ఏదో ఒక మాట చెప్తుంటారు, దాన్ని మనం నమ్ముతుంటాం. ఈరోజు జరిగినటువంటిది ఏమి ఇలాంటి కట్టుకథలు పెట్టుకథలు కాదు కదా. అంబానీ గారిని పీకే టీమును సోషల్ మీడియా వాళ్ళు చెప్తే వస్తారా అంబానీ గారు? అంటే అదానీ గారు వచ్చి పెట్టుబడులు సోషల్ మీడియా వాళ్ళు పీకే టీం వాళ్ళు వచ్చి చేస్తుంటారు. వాస్తవాలు కనబడుతున్నాయి ఇక్కడ. దాన్ని మీరు జీర్ణించుకోలేక మీకు ఏ రకంగా ఇంకా మైలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తుందేమో అనేటువంటి ఒక భయంతో దాన్ని జీర్ణించుకోలేక మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ ఎదురుగా కనబడుతున్నారు ఆ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారితో పాటు, ఆ వేదిక మీద ఉన్నటువంటి హేమాహేమీలు, దిగ్గజాలు, వాళ్ళ వ్యాపార దిగ్గజాలు అని చెప్పాలి వాళ్ళందరూ కూడా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో, అత్యధిక స్థానాల్లో ఉన్నటువంటి, అతిపెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా ఒక వేదిక మీద ఉండి వాళ్ళు నేరుగా మాట్లాడి మేము ఈ రకంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు పెడుతున్నాను వాళ్ళే నేరుగా అనౌన్స్ చేస్తే వాళ్ళు వాళ్ళని మభ్యపెట్టేటువంటి సత్తా ఇవాళ ఐపాక్ టీంకి సోషల్ మీడియాకి ఉందని నమ్ముతారా? ఏం మాట్లాడుతున్నారు? ఏదో రకంగా మాట్లాడాలి బురద జల్లేటువంటి కార్యక్రమమే తప్ప. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు మన మీరు ఉన్నటువంటి టైంలో ఏ రకమైనటువంటి ఎంఓయూలు మీరు చేయించుకున్నారు, ఎవరు అసలు మీ సమ్మిట్లకు వచ్చారనేటువంటిది కూడా మీరు తేడా గమనించండి. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా మీరు గమనించాలి. వాళ్ళు దీన్ని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి మైలేజ్ని ఏదో రకంగా దెబ్బతీయాలి అని చెప్పి దుష్ప్రచారాలు కానీ ఇవి చేయడం వల్ల ప్రజలే నవ్వుకుంటున్నారు. వాళ్ళు ప్రజలే నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే డైరెక్ట్గా ఇందాలని చెప్పినటువంటి విధంగా ఆ వేదిక మీదే మనకు కనబడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో, ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద దిగ్జాలైన వ్యాపార దిగ్జాలు అందరూ కూడా వేదిక మీద నీట్గా కనబడుతుంటే, ఇవన్నీ కట్టుకథలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా
కొంత నీతి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేయండి అని చెప్పి నేనైతే కోరుతున్నాను. సార్, సుమారు 13 లక్షల కోట్లు అన్నారు కాబట్టి ఇప్పుడు ఇది అమలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక కూడా మన పెద్ద మన సార్ కూడా మాట్లాడుతూ కూడా ప్రతి బీటెక్ చదువుకున్న వాడికి ఎంబీఏ చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయన్నారు కదా, ఇప్పుడు కార్యరూపం దాల్చబడుతుంది ఇదంతా. అది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధికి ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట ఒక నిదర్శనం. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా దీనికి ఒక కమిటీ వేసి ఈ కమిటీ ప్రతి వారం కూడా కూర్చోవాలి, ప్రతి వారం కూర్చొని ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి గారికి వాళ్ళకు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి, ఎన్ని కంపెనీలు ఎక్కడి వరకు వచ్చేవాడు, ఎప్పుడు స్థాపించబడుతున్నాయి, ఎప్పుడు వాళ్ళు గ్రౌండింగ్, ప్రతి నెల కూడా 2 కంపెనీలు గ్రౌండ్ అయ్యేలా చూసుకోవాలి అని టార్గెట్ కూడా పెట్టి వాళ్ళు ఖచ్చితంగా అంటే వాళ్ళతో మానిటర్ చేస్తూ ఏదో సబ్మిట్ అయిపోయింది, భోజనాలు పెట్టేసాం, అయిపోయింది, వెళ్ళిపోయింది అనేటువంటి విధంగా వదిలేకుండా దాన్ని ఫాలోఅప్ చేయడానికి ఒక కమిటీని వేసి నిత్యం దాని మీద మరి ఇంత చక్కగా అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యేటువంటి విధంగా కార్యరూపం దాల్చేటువంటి విధంగా చేయడం అనేటువంటిది ఆయన చిత్తశుద్ధికి ఉన్నటువంటి నిదర్శనం. ఖచ్చితంగా అతి తొందరలోనే ఇప్పటికే మనం చూసాం యొకోహమ కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి కంపెనీ ఇప్పుడు ఎస్సీజెడ్లో కానీ ఫార్మాసిటీలో కానీ అనేకమైనటువంటి కంపెనీలు ఎంఓయూలు చేసుకోవడంతో పాటు ఆల్రెడీ వాళ్ళు ఓపెనింగ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా చేసుకున్నటువంటి సందర్భాలు చూసాం. ఖచ్చితంగా అన్నీ కూడా గ్రౌండ్ అయితే వీలైనంత తొందరలోనే ఇక్కడైతే మేము ఏదో కట్టుకథలు చెప్పి నమ్మి మభ్య పెట్టేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదు అనుకున్నదంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి అన్నటువంటిది అందరికీ కూడా తెలుసు. వీలైనంత తొందరగానే కంపెనీస్ అన్నీ కూడా గ్రౌండ్ చేసి పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడమే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అనేటువంటి తెలియజేస్తూ, దాంతోపాటు వాళ్ళు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా రాబోతుంది అనేటువంటి తరుణంలో మరి ఇంత పెద్ద సమ్మిట్ ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూసేటువంటి ఇంకా అది మన అందరికీ కూడా తెలుసు. మరికొద్ది రోజులు నేను ఒకటైతే చెప్పా చాలా సార్, జగన్ గారి మాట గన్లో తోట ఒకటే, బుల్లెట్ వన్స్ ఫైర్డ్ విల్ నాట్ కమ్ బ్యాక్. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి ఒక మాట బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా అది వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. దాని మీద అతి తొందరలోనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఇక్కడ నుంచే పరిపాలన మొదలవబోతుంది అనేటువంటి మాత్రం తెలియజేస్తున్నాం. సో అదే విశాఖ అతి త్వరలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచే అధికార నివాసం ఉంటూ అధికార కార్యకలాపాలు కూడా ఇక్కడ నుంచే చేస్తూ ఉన్నారు. అదైతే 13 లక్షల కోట్లు ఉన్నాయో దీనికి ఒక కమిటీ వేసి వారం వారం ఆ కమిటీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి కూడా ఏదైతే గ్రౌండ్ రియాలిటీలో ఉండే విధంగా అయితే చేస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. సంచితో ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.